नमस्ते लेडीज एंड जेंटलमैन, इंडिविजुअल्स, साइंटिस्ट्स, उच्छिष्ट भारत, देर वॉज वन वेरी गुड क्वेश्चन वन ऑफ द रेनोन्ड स्कॉलर्स एंड वन ऑफ द रेनोन्ड स्कॉलर्स who had written quite a few books, sorry about that, it's quite a few books and who had been asking me for a longer time, people also have been asking me for a longer time, what is the proof or what are the proofs that whatever that you are telling as a part of video episodes that your subject is authentic and what is the authenticity behind speaking about this philosophy and the spirituality subject. I wanted to share my experience with regards to this, reason being I am not a cub, I am not a person who really beats around the bush, at the same time who really thinks that, you know, this dance form or whatever it is has that spirituality aspect or the, you know, maybe philosophical aspect. There was an instance naku chaala mandi adige prashna entante idi enta varaku correct andi meer cheptunnadi ippudaka meer 15 episodes lo chepparu kada anta enta varaku correct mee okka information enta varaku enti idi దీనికి ఏంటైనా ఆధారాలు ఉన్నాయా వేదాల్లోని పురాణాల్లోని ఉపనిషద్లోని ఉపవేదాల్లోని దీంట్లోని నాకు నా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలనిపించింది విషయంలో. అదేంటంటే దాన్ని ఏంటంటారంటే ఇంగ్లీష్లో ఫ్రీడమ్ ఫ్రీ విల్. ఫ్రీడమ్ అంటే అన్నిటికీ అంటే ఓపెన్గా ఉండడం అన్నమాట, నేర్చుకోవడంలో తెలుసుకోవాలి అనేది, తెలుసుకునేది అవలంబించడం ఒక ఎత్తు. అది ఎలాగ అవలంబిస్తాం మనం, ధర్మం అర్థం కామం మోక్షంతో ఆలోచించుకుని చేయడం ఒక ఎత్తు, అక్కడే వస్తుంది మనకి ఫ్రీడమ్. ఫ్రీ విల్ అంటే మనం ఆలోచిస్తుంది కరెక్టా తప్ప రైటా, ఆ విధంగా వస్తుంది. ఆ విధంగా నేను నా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పదలుచుకున్నాను, నేను నా ఒక అనుభూతులు. 6 ఏళ్ల క్రితం నేను కూచిపూడిలోనే ఒక ఉత్సవం అయింది, అక్కడ చాలామంది వచ్చారు, బాలక్ గారు వచ్చారు, మళ్ళీ పెద్ద పెద్ద డాన్సర్స్ వచ్చారు, మళ్ళీ అక్కడే వేదాంతం రామలింగ శాస్త్రి గారిని కూడా కలిసాను నేను, అక్కడే మన రాధేశ్యామ్ మాస్టర్ గారిని కలిశాను నేను, మళ్ళీ భాగవతుల సేతురామన్ గారిని కూడా కలిశాను నేను, అక్కడే ఉన్నాను, అక్కడే ఉత్సవాలు అన్నీ నేను చూశాను 7 రోజులు. అక్కడ నాకు సిద్ధేంద్ర యోగి యొక్క శిల్పం ఉన్నది, అక్కడ పూజిస్తారు అక్కడ ఆ కళాశాలలో. అక్కడ దండం పెట్టుకుని అయ్యా సిద్ధేంద్ర నాకేం చేస్తావో తెలీదు, నేను దీని మీద పరిశోధన చేద్దాం అనుకుంటున్నాను. ఐ వెంట్ టు కూచిపూడి 6 or 7 years బ్యాక్ అండ్ ట్రై వాట్ యు కాల్ వాంటెడ్ టు సీ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ డాన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. దేర్ ఐ మెట్ బాలక్క, డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారు అండ్ రాధేశ్యామ్ మాస్టర్ గారు అండ్ వేరియస్ అదర్ బిగ్ డాన్సర్స్, భాగవతుల సేతురామన్
గారు అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇఫ్ ఐ నేమ్ ఇట్ 7 డేస్ దెర్ వాజ్ స్కల్ప్చర్ ఆఫ్ సిద్ధేంద్ర యోగి అండ్ ఐ జస్ట్ ప్రేడ్ టు హిమ్ యూ హ్యావ్ టు షో మీ అ వే టు హౌ ఎగ్జాక్ట్లీ ఐ కెన్ గో అబౌట్ దిస్ వాజ్ వే బ్యాక్ అరౌండ్ 6 to 7 years బ్యాక్ దెన్ ఐ కేమ్ బ్యాక్ ఐ డిడ్ లాట్ ఆఫ్ yoga also lot of penance lot of meditational practice getting up in the morning around 3:30 3 o'clock at times it was like you know but doing all sorts of practices even before that I used to perform yajnas and homas I used to read Vedic scriptures. I used to understand the gist of it. So from there I could understand that what I could understand is whatever that we interpret or whatever that we understand is our own internal meaning from the viewpoint of universe nature that is kameshwara and kameshwari prakriti and purusha shiva and shakti shiva and parvati shakta and shakti ikkada 6 ellu adantha ipen tarvata nenu akkadi nunchi poochukondi nunchi raadam nenu japalu tapalu idi deen meeda parishodhana chestu nenu telusukodam pustakalu chadavadam అక్కడ నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే పుస్తకాల్లో రాసేది మన భావనలు మన భావనలో యద్భావం తద్భవతి అని చెప్పి ఉంటుంది సో ఆ భావనలు మనం వ్యక్తపరిచేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్పుకుంటూ వచ్చారు దాన్నే మనం స్వేచ్ఛ అంటాం ఆ స్వేచ్ఛ మనిషిలో మేధస్సులో వస్తుందన్నమాట ఆ స్వేచ్ఛ ఎలా వాడుకుంటాము అనేది అది మన మీద ఆధారపడి ఉంటుంది ఇవాళ నాట్యం కానీ నటనం కానీ భామ కళాపం తీసుకోండి గొల్ల కళాపం తీసుకోండి ఒక డ్యాన్స్ డ్రామా తీసుకోండి ఒక థియేటర్లోనే ఒక మనం చేసే ఏ ప్రక్రియ అవని అంటే అందులో మనం వేదాలు ఉపనిషత్తులు ఉపవేదాలు ఒక భావాలు వ్యక్తపరుస్తాం ఎలాగ దాన్నే మనం ఫ్రీ విల్ ఫ్రీడమ్ అంటాం మనం అది ఎలా వాడుకోవాలి అది ఏంటి అన్నిటికీ మూలం నాట్యశాస్త్రం రచించేటప్పుడు అందరూ భరతమాముని రాశారు ఇది అది అని చెప్తారు కానీ నేనేంటి అంటానంటే అది అందరు ఋషుల ఒక సంగ్రహం అని చెప్పి నేను అంటాను నేను అందరు ఋషులు కలిసి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలను అన్నీ పెట్టి అది పుస్తకం రూపంలోని వ్యక్తపరిచారు అది డ్యాన్స్ అంటే అది పుస్తకం రూపంలో రచించి జనాలకి ఇచ్చి అయ్యా ఇలా పాటించండి దీని వెనక అంత ఆంతర్యం ఏంటంటే మనిషి జీవితంలో ఒక లోగడలో ఎలాగుండాలి ఏంటి ఉండాలి ఎలాగుండాలి ఫ్రీ విల్ ఫ్రీడమ్ ఇచ్చేటప్పుడు అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇఫ్ వి సీ నాట్యశాస్త్ర దో పీపుల్ సే ఇట్ వాజ్ రిటర్న్ బై భరత మహాముని బట్ ఐ సే ఇట్ ఈస్ group of rishis and munis collecting whole of their ideologies and whole of their subjective and objective understanding and putting it in the form of book and producing it as a book or as a doctrine to the dancers or the dance drama artists to understand the very base level of understanding why we need to do this
There is a very good statement which I came across. Free will is nothing but it's a philosophical and scientific and religious perspective and a belief system. The very purpose of Natya Shastra or very purpose of dance or dance drama being performed is to get the gist of philosophical and the scientific and the religious perspective and the belief system in convergence. ఒక నాట్యం కానీ నటనం కానీ ఒక డాన్స్ డ్రామా కానీ మనం చేస్తున్నామంటే దాని వెనకాతల అర్థం ఏంటంటే ఫిలసాఫికల్గా సైంటిఫిక్గా సాంకేతిక పరిజ్ఞానంగా ఒక ధార్మికంగా చూపించుతూ మనలోని బిలీఫ్ సిస్టమ్ అంటాం, ప్రతిరోజు దినచర్యలో చేసేది ఇది నమ్మకం, ఒక నమ్మకం ఏర్పరుచుతూ ఒక మంచి తావులో తీసుకెళ్ళడం. ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది, నేచర్ you yourself are the worst enemy, you yourself are the best friend. అంటే నాట్యం చేసేవాళ్ళు నటనం చేసేవాళ్ళు ఒక డాన్స్ చేసేటప్పుడు కానీ ఇది చేసేటప్పుడు కానీ రసోత్పత్తి ఇచ్చేటప్పుడు కానీ ఆ రసం వచ్చేటప్పుడు అది అదేంటవుతుందంటే అది సొసైటీకి ఈ లోకంలో ముల్లోకంలోని అందరికీ ఉపయోగపడేటట్లు ఉంటే కనుక అది నిజంగా చెప్పాలి అంటే మీకు మీరే బెస్ట్ ఫ్రెండ్. అదే నాకు పేరు రావాలి, ఇది రావాలి, అది కావాలి, ఇది చేయాలి, ఇది నేను ఊరికినే చేస్తున్నాను, నేను అక్కడ చేస్తున్నాను, నేను 5 నిమిషాలే చేయాలి, అదైతే నిజంగా చెప్పాలి అంటే అది ఎవరికి ఉపయోగం లేదు. అక్కడ అతను వర్స్ట్ ఎనిమీ కూడా కాదు, అక్కడ తను ఆలోచించే వర్స్ట్ ఎనిమీ కూడా కాదు. అక్కడ కాకపోతే అక్కడ వ్యర్థం. అది నాట్యశాస్త్రంలో చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడైతే ఫిలాసఫికల్గా సైంటిఫిక్గా రిలీజియస్గా ఈ బిలీఫ్ సిస్టమ్ మనం ధర్మం అర్థం కామం మోక్షం పాటిస్తూ మనం చేస్తామో ఒక్కొక్క సొసైటీని మార్పు ఒక సొసైటీలో మార్పు తేడానికి మనం చేస్తామో అప్పుడు దానికి పూర్తి మార్పులు దొరుకుతాయి. The Natya Shastra, if it is done from the philosophical and scientific front and religious front and the belief perspective, culminating everything and taking care, getting that into one convergence with one thought of upgrading the human society, that's when you do full justice to whatever that you are doing, be it classical dance or the be it dance drama, whatever it is. This is where the beauty of Natya Shastra lies. Nature alone does everything, and we are deluded. We are doing something is the network of
టైమ్ అండ్ స్పేస్ అండ్ ద పొజిషన్ అండ్ పొజిషన్ ఈజ్ ద మాయా ఇన్ ఇట్ సెల్ఫ్ అవర్ యాక్షన్స్ ఆర్ ఇవెంట్స్ ఇన్ టైమ్ కాజ్ ఈజ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్రీవియస్ కాజెస్ వెన్ కాజ్ ఈజ్ దేర్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్రెడీ దేర్ predetermined and predeterminism concept comes into picture over here. Understand this. And this is what is called law of karma. Causal effect and cause the effect of this causativeness. Now, determinants being your conditioning of body, mind and soul. You are conditioning by yourself, be it environmental, genetical, upbringing, exposed in society. Now, free will is not a mental act. Freedom of choice, freedom of contrast in mind's thoughts, justice system, choice of not doing it, free will. Now, if you really see what exactly this means, why am I talking about causative and cause and effect of any act? Dance drama or the classical dance, there has to be a reason or there has to be a cause behind it. What is that cause? The cause is to give that soothing effect, to give that happiness to body, mind and soul, to give that, you know, to give that pleasure within yourself, that positive energy flowing through. Ippudu cause and effect ani nenu enduku maatladenu. ఇప్పుడు మోహిని భస్మాసురుడు యొక్క మోహిని భస్మాసురుడు యొక్క కాంపోజిషన్ మనం చేస్తున్నాం. దాని వెనకాల అర్థం ఏంటి? మోహిని ఎవరు? భస్మాసురుడు. భస్మ ప్లస్ అసుర. మనలో ఉన్న అసురత్వం ఏదైతే ఉంటుందో అది భస్మంకి అయిపోతాం మనం. అది అక్కడ అర్థం. మోహిని ఎవరు? మోహిని మాయ, ఒక మాయాస్వరూపం. ఈ మాయలో మనం పడి మనం ఏంటంటే అనుకుంటాం, ఇప్పుడు మన జీవితంలోని ఏవైతే మనం రచనలు కానీ ఇది కానీ డ్యాన్స్ డ్రామా కానీ క్లాసికల్ డ్యాన్స్ కానీ ఇవన్నీ చేస్తున్నాం మనం, భామ కళాపం తీసుకోండి, గొల్ల కళాపం తీసుకోండి, దాని వెనక అర్థం ఏంటి తెలిసి చేస్తే మనకి దాని యొక్క కాజ్ ఏంటి, దాని వెనక కాజ్ ఏంటి, దాని వెనక అసలు అర్థం ఏంటి, ఏంటి అసలు దాని వెనక అంత ఆంతర్యం. సత్యభామకి అలా ప్రవర్తించాలి, అలా చూపించాలి అని చెప్పి వేద గ్రంథాల్లో చూపించాడు అంటే, ఎవరైనాను చూపించారంటే దాని వెనక అసలు అర్థం ఏంటి? ఇఫ్ యు టేక్ భామా కళాపం ఆర్ గొల్ల కళాపం ఆర్ మోహిని భస్మాసుర, దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ క్రియేటెడ్. మోహిని ఓవర్ హియర్ ఈజ్ అ మాయా. అండర్స్టాండ్ దిస్. భస్మ ప్లస్ అసుర. అసుర తత్వ విల్ బి దేర్ ఇన్ ద బాడీ, దట్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ ద బాడీ. దెర్ ఆర్ టూ తత్వాస్, Asura and Sura. Now, the very purpose of Natya Shastra
నాట్యశాస్త్ర ఆర్ శాస్త్రస్ టేకింగ్ ద ఎపిక్ స్టోరీస్ ఫ్రమ్ బ్రహ్మణ్యకాస్ అరణ్యకాస్ ఆర్ బ్రహ్మణ్యకాస్ ఈజ్ దట్ టు పోర్ట్రే దిస్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇఫ్ వన్ హ్యాస్ ద అసురస్ థాట్ ప్రాసెస్ హీ విల్ గో టు డస్ట్ అండర్స్టాండ్ దిస్ అండ్ మోహిని ఓవర్ హియర్ ఈజ్ మాయా వెన్ ఐ సే మాయా ఇట్స్ అ ఇల్యూషన్ దట్ వీఆర్ గెటింగ్ ఇన్ టు వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వెన్ వీ టాక్ అబౌట్ భామా కలాపం సత్యభామస్ క్యారెక్టర్ ఇఫ్ వీ రియల్లీ లుక్ ఎట్ దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ మాయా షీ హ్యాస్ అ కైండ్ ఆఫ్ పొజెషన్ ఆర్ షీ ఈజ్ వెరీ మచ్ పొజెసివ్ అబౌట్ హర్ సెల్ఫ్ దట్ షీ ఈజ్ బ్యూటిఫుల్ షీ ఈజ్ ద వన్ హూ షుడ్ బి విత్ శ్రీకృష్ణ ఓన్లీ అండర్స్టాండ్ దిస్ దీస్ ఆర్ ద వెరీ ట్రేట్స్ దట్ హ్యాపన్ విదిన్ అవర్ సెల్ఫ్స్ as an individual. Think about it. There is a very big point and there is a wider point that one needs to understand. The point is, you have to understand the crux of the subject. The very subject which I am talking about is how you use your body, mind and soul from the free will and freedom point of view. And this is where the Sura and Asura Tattva comes into picture. We need to understand, and this is where if I really look at, we need to be thankful to the to the Vedas and Upanishads or the commentaries given by the seers as such. ఇక్కడే మనకి మనం శంకరాచార్యుల ద్వారా అవనియండి, మధ్వాచార్యుల ద్వారా అవనియండి, ఎవరు అవనియండి, వాళ్ళకి కృతజ్ఞతలుగా ఉండాలి, నమస్కారం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళన్నీ కలుపుకుని ఈ యొక్క సబ్జెక్ట్ని తయారు చేసి మనిషి జీవితంలోని ఎలా ఉండాలి, ఏంటి ఉండాలి, ఏం చేస్తే బాగుండాలి, దీన్ని మనం కథనం రూపంలో ఒక కథారూపంలోని చూపిస్తాం. అది డ్యాన్స్ డ్రామా అనియండి, అది క్లాసికల్ డ్యాన్స్ అవ్వండి. అందుకే అక్కడ బాడీ, మైండ్ అండ్ సోల్ అని మనం మాట్లాడతాం. దీన్నే యోగతత్వం కూడా అంటాం మనం. అందుకే క్లాసికల్ డ్యాన్స్ కానీ క్లాసికల్ మ్యూజిక్ కానీ ఎవరైతే డ్యాన్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళు దైవ స్వరూపాలు, అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. వి నీడ్ టు అండర్స్టాండ్ దట్ క్లాసికల్ డాన్సర్ ఆర్ క్లాసికల్ మ్యూజిషియన్ ఆర్ ద డ్యాన్స్ డ్రామా ఆర్టిస్ట్స్ హూ పెర్ఫార్మ్ మైథలాజికల్ స్టోరీస్ టు ద సొసైటీ ఆర్ ద మీడియేటర్స్. నౌ coming to the point, as I said, from where this energy comes, ee yokka shakti ekkadi nunchi vastundi meeku, daiva balam ekkadi nunchi vastundi, eppudaithe manam prakriti purushunni artham chesukuntamo appudu vastundi. Ante akkada ఈ యొక్క సృష్టికర్తని మనం నమస్కరిస్తూ చేస్తున్నాం అక్కడ.
అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అక్కడే యోగతత్వం వస్తుంది. మనం ఎంత నిబ్బరంగా ఎంత కమిటెడ్గా మనం చేస్తున్నాం, కమిటెడ్గా అంటే దాని మీదే దృష్టి పెట్టి ఇలా చెప్పాలి అలా చెప్పాలి ఇలా చేయాలి అలా చేయాలి, అది మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ వి సీ టుడే ద ఎనర్జీ సోర్స్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ప్రకృతి అండ్ పురుష ఆస్పెక్ట్, హియర్ ఈజ్ వేర్ ద యోగ తత్వ కమ్స్ ఇన్ టు పిక్చర్ అండ్ హియర్ ఈజ్ వేర్ దట్ ఇన్నేట్ ఎబిలిటీ టు స్పీక్ ఆర్ టు డూ సంథింగ్ గుడ్ టు టెల్ సంథింగ్ గుడ్ కమ్స్ ఇన్ టు పిక్చర్ and this is what is the very moral base or very moral story of natya shastra as a whole. Understand this, natya shastram okka ardham ikkade mane bayta padutundi. Eppudaithe manam ee yoga tattvanni telusukuntamo natya shastram లోపల దాని వెనకాతల ఆ 36 అధ్యాయాలు కాదు, ఆ 11 అధ్యాయాలు కాదు, ఏమీ కాదు అక్కడ. అవన్నీ ఎందుకు అంటే కూలంకుషంగా పూర్తిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేశారు అక్కడ. కానీ దీన్ని యొక్క వెనకాతల ఆంతర్యామి కానీ నాట్యశాస్త్రాన్ని రచించడంకి వెనకాతల ఒక అర్థం ఏంటంటే, మనిషి ఎలాగ ఉండాలి ఏంటి చేయాలి అది, దాన్నే మనం ఫ్రీడమ్ అంటాం, దాన్నే ఫ్రీ విల్ కూడా అంటాం మనం. అది మనకి తత్ వం అసీకి తీసుకెళ్తుంది ఆ స్థాయికి, తారాస్థాయి. అంటే మీరు అనొచ్చు, మీరు ఇదంతా ఎలా చెప్పేస్తున్నారు, ఎక్కడైనా చదివారా, ఏంటైనా చేశారా? అవును చదివాను, అన్ని రకాల పుస్తకాలు చదివాను, అన్ని రకాల అందరి కామెంటరీ చదివాను, దాంతోపాటు జపాలు తపాలు కూడా చేశాను నేను. ఇవాళ నేను 16 అధ్యాయాలు చెప్పగలుస్తున్నాను అంటే ఈ రామచంద్రలా చెప్పట్లేదు, ఇది అమ్మవారు చెప్పిస్తున్నది నా చేత. అమ్మవారు ఎవరు? ప్రకృతి. ఆ ప్రకృతికి సరెండర్ అయిపోయి, అమ్మా నేను ఇలా చెప్పదలుచుకున్నాను, నాకు చెప్పడానికి మార్గం చూపించు, ఆవిడ చెప్పిస్తున్నది నా చేత. అంటే ఇక్కడ మీరు అడగచ్చు, ఎక్కడైనా పుస్తకాల్లో ప్రూఫ్ ఉందా, వేదాల్లోని ఉపనిషత్తులోని రిక్లు ఈ రిక్కుందా ఆ రిక్కుందా, ఇవన్నీ చెప్పడానికి మనకి ఏంటంటే ఆధారాలు అక్కర్లేదు. ఎందుకు అంటే మన జీవితంలో మనం ఒక మనిషిగా మన కారణం ఏంటి, మనం ఎందుకు వచ్చాం, మనం ఏంటి చేస్తున్నాం అది తెలుసుకుంటే నిజంగా అది మీకు చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పాలి అంటే డాన్సర్ కాదు, నాకు సంగీతం మీద కూడా జ్ఞానం లేదు, కానీ 6 ఏళ్ల క్రితం నేను కూచిపూడి అనే గ్రామంలో అడుగు పెట్టి ఆ సిద్ధేంద్ర యోగి దగ్గర నమస్కరించి, అయ్యా నాకు మార్గం చూపించు,
ఎలా చెప్పాలి, ఏంటి చేయాలి, అక్కడ నా సాధన మొదలైంది. దాని తర్వాత వివేక చూడమని చదవమని చెప్పి నాకు ఒక గురువు గారు ఇచ్చారు సంకేతం. వివేక చూడమని చదవడం మొదలుపెట్టాను, అలాగే సౌందర్య లహరి చదవడం మొదలుపెట్టాను. ఈ రెండు గ్రంథాలు చదువుతూ నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే దీని మీద మనం ఒక నాట్యం రూపంలో కానీ నటన రూపంలో కానీ చూపించాలి అని చెప్పి. అప్పుడు మార్గం ఏం దొరకలేదు. తిన్నంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళాను, అమ్మ నాకు మార్గం చూపించు, అయ్యా నాకు మార్గం చూపించు అలా నమస్కరిస్తూ. అప్పుడు శ్రీ విద్య ఉపాసన దానికి వెళ్ళాను నేను మైసూర్కి వెళ్ళి ఆ మంత్రం జపించాను. అది చేస్తూ అలా అలాగా నాకు నాలోనే ఏదో రకమైన ఆలోచనలు ఇవన్నీ రావడం మొదలుపెట్టే. అప్పుడు నా వీడియోలన్నీ చేయడం మొదలుపెట్టాను. ఇది నేను గొప్ప కింద చెప్పుకోను కానీ నా యొక్క సాధనలో ఈ యొక్క అంశాలు వచ్చాయి. When I went to Kuchipudi and when I started doing, when I asked Siddhendra Yogi that I wanted to do this, there was a divine intervention there which had happened, and it took me to other guru telling me to go through Viveka Chudamani and Saundarya Lahari. I had an idea of performing Viveka Chudamani and Saundarya Lahari in the form of dance drama or the music. But then, things did not stop there. I had some or the other kind of stoppages or whatever, blockages. Then too, I read texts. I have seen various commentaries in YouTube. I have been going through, I have been trying to understand things and all. What I have understood is, from the yoga marga, that is space and time. ఈ స్పేస్ టైము నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను నా సాధనలో. ఎప్పుడైతే నేను అది నేను చేయడం మొదలుపెట్టానో నాకు అప్పుడు ఇలాంటివన్నీ వచ్చాయి. వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్ యోగా, అండర్స్టాండింగ్ ద స్పేస్ అండ్ టైం ఫ్యాక్టర్ ఎట్సెట్రా అండ్ ఆల్, స్పీకింగ్ టు వేరియస్ స్కాలర్స్, దట్స్ వెన్ I was able to do around 16 videos, close to 16 videos on classical dance and its phenomena. Think about it. Apart from that, I spoke on yoga for 20 episodes. So what I'm trying to say is, classical dance or the dance drama that we are doing has the divine power. The divine power comes only through commitment and utmost, diligence. If you are doing it, you will definitely get that. Think about it. I'm telling you out of my own experience. I'm not telling just like that. I have practiced and I have been practicing and I am doing that still. Nen ippadiki chestunnanu adi. Artham chesukondi. Nen cheppina dantlo ni ekkadaina tappu unte kanaka daichesi na drushtilo adi teesukoni randi. ఎప్పుడైతే నాట్యం చేసేవాళ్ళు కానీ, అది భరతనాట్యం అవ్వటం, కూచిపూడి అవ్వచ్చు, ఇట్ కుడ్ బి మోహిని అట్టం, ఇట్ కుడ్ బి భరతనాట్యం, ఇట్ కుడ్ బి ఎనీ డాన్స్, యూ డూ ఇట్ కమిటెడ్లీ,
diligently. Believe me, you will get those results, and those results will reflect. That is what is called cause and effect. దాన్నే మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం. ఎప్పుడైతే మనం ఆ కమిట్మెంట్ తోటి ఆ డెలిజెన్సీతో చేస్తాం, మనం ఆ నిగ్రహ శక్తితో చేస్తాం, ఆ శక్తి ఉడికినే పోదు ఎప్పుడు, అది యోగం కింద మారుతుంది. అందుకే ఈ నాట్యం కానీ నటనం కానీ యోగా కింద చెప్పబడుతుంది. ఆలోచించాం, థింక్ అబౌట్ ఇట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, థింక్ అబౌట్ ఇట్. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు థింక్ అబౌట్ దిస్ అండ్ యునో వెన్ యు ఆర్ లెర్నింగ్ క్లాసికల్ డాన్స్ ఆర్ ద డాన్స్ డ్రామా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ హ్యాస్ ద డివైన్ ఎఫెక్ట్. వితౌట్ డివైన్ ఎఫెక్ట్ నథింగ్ హ్యాపెన్స్. ఫర్ ఎవ్రీథింగ్ దేర్స్ అ రీజన్. దాంట్లో అర్థం ఉంది, అర్థం ఉంది, పరమార్థం ఉంది. థస్ ఐ కన్క్లూడ్ దిస్ వీడియో విత్ అ పాజిటివ్ నోట్. స్టే బ్లెస్డ్, హ్యావ్ బ్లిస్ఫుల్ లైఫ్. మే ద గురుస్ గ్రేస్ బి విత్ వన్ అండ్ ఆల్ అండ్ ద వరల్డ్ సిటిజన్స్. హ్యావ్ ఎ నైస్ డే అహెడ్. ఉచ్ఛిష్ట భారత, అందరికీ నమస్సుమాంజలు. అందరికీ గురువు యొక్క ఆశీర్వచనాలు ఉండాలంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, స్టే బ్లెస్డ్, హ్యావ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.